భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ నెల 6వ తేదీ మాతృశ్రీ ఈశ్వరమ్మ వారి 41వ వర్ధంతి వేడుకలు ఏలూరు శ్రీ సత్యసాయి మందిరమందు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు ఓంకారము సుప్రభాతం, అనంతరం నగర సంకీర్తన, తదుపరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ధరించిన పాదుకలకు అష్టోత్తర పూజ, ఉదయం 11 గంటలకు ఏలూరు శనివారంపేట జువైనల్ హోమునందు మాతృమూర్తి ఈశ్వరమ్మ వారు పిల్లలపై గల వ్యాజమైన ప్రేమను అందరికీ తెలియజేశారు. జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు విద్యార్థులందరికీ విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. వీరందరూ హోంకి రావటం విద్యార్థులందరికీ చాలా మంచి విషయాలు తెలియజేశారని, చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అనంతరం 100 మంది విద్యార్థులు మరియు గురువులకు ప్రసాదం అందించడం జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి మందిరంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై ఏలూరు జిల్లా ఎడ్యుకేషనల్ ఏడీ గౌరవనీయులు వెంకటావధాని దంపతుల పర్యవేక్షణలో ఏలూరు పట్టణంలోని 40 బాల వికాస్ సెంటర్స్ విద్యార్థులచే వేద పఠనంతో ప్రారంభించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. చిన్నారులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందరికీ ఆనందాన్ని చేకూర్చారు. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పైడేటి రామారావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఏలూరు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ పివిఎన్ఎస్ కుమార్, జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ కె వెంకటేశ్వరరావు, దిట్టకవి శ్రీనివాసాచార్యులు, వై వెంకటేశ్వరరావు, ఈశ్వర్లాల్, బాలాజీ మరియు మహిళలు ఎం జానకి, వై విమల, ఎన్ పద్మలత, కె లక్ష్మి కార్యక్రమాలు అన్ని పర్యవేక్షించారు. మీడియా ప్రతినిధులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాతృమూర్తి యొక్క ఏకమైన ఆ ప్రణాళిక చేస్తూ అందుకు మాతృమూర్తిని మా పితృదేవులు ఇద్దరి కూడా పట్టుబడి పూజించుకోమని స్వామి వారు పిల్లలకి చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత పేరెంట్స్ చెప్పారు స్వామి ఏం చెప్పారంటే, ఈరోజు ఇంతక అమ్మాయి చెప్పింది మా పిల్లలు చాలా గొప్పవారు అవ్వాలి, చాలా మంచి పొలిటికల్ లీడర్ అవ్వాలి అని ఆశిస్తారు. అది కాదు, చాలా మంచివారిగా ఆనాడు కౌరవులు గొప్పవారిగా ఉన్నారు, పాండవులు మంచివారిగా ఉన్నారు. ఈ వారం పాండవులు చరిత్ర నిలబడిపోయారు, కౌరులంతా కూడా ఆ యొక్క చరిత్ర లేకుండా అయిపోయారు. అలా మనందరూ కూడా మంచిగా మారుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పింది ఏంటంటే, పిల్లలని ఆయాలుగా చెప్పి వారు ఉద్యోగాలు పెడుతున్నారు. ఆ పిల్లలు ఎవరిని ఫాలో అవుతున్నారంటే ఆయాలు ఫాలో అవుతున్నారు. అమ్మ లేకపోయినా ఏడవట్లేదు, కానీ ఆయా కనపడకుంటే ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు భారతదేశం కూడా ఎప్పుడు తగ్గుతుందంటే మనకి చాలా మంచి జరుగుతుంది. నేను వాళ్ళు నిజంగా వాళ్ళు దానికి కూడా చాలా అభినందిస్తున్నాను. ఈ విధంగా చేస్తున్నందుకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అందరికీ ఆయన ఆశీస్సులు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ